పవన్ కళ్యాణ్ వల్ల ఏది అవదండి, పవన్ కళ్యాణ్ వల్ల గెలవడం పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోవడం అనేది జరగదు. ముందు ఆయన గెలుచుకోవాలి, ఆయన ఒక 10 ఎమ్మెల్యేలు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన పార్టీలో అసలు కనీసం ఒక ఉపాధ్యక్షుడు ఉన్నాడా, ఒక కార్యవర్గ సభ్యులు ఉన్నారా పార్టీకి, ఆయన పార్టీకి ప్రధాన కార్యదర్శులు కానీ అసలు ఒక కార్యవర్గం ఉందా, రాష్ట్ర కార్యవర్గం ఉందా ఆయన పార్టీకి? సంస్థాగతంగా పార్టీ పెట్టి 2014లో పార్టీ పెట్టి 2024 ఎలక్షన్లు వచ్చేసినాయి. 10 సంవత్సరాల నుంచి ఆయన కార్యవర్గాన్ని ఆయన నెలకొల్పుకోలేకపోయాడు. ఈరోజుకి జనసేన పార్టీకి ఒక ఉపాధ్యక్షుడు లేడు, ఒక ప్రధాన కార్యదర్శి లేరు, ఒక కార్యదర్శి లేరు. ఎవరో 4-5 తీసుకొచ్చి బూతులు తిట్టే వాళ్ళని, ఏదో రోడ్ల మీద చెట్ల కింద మాట్లాడుకున్న వాళ్ళని తీసుకొచ్చి అధికార ప్రతినిధుల కింద పెట్టి వాళ్ళతో పబ్బం గడుపుకుంటున్నాడు. ఆయనకు కావాల్సింది ప్యాకేజ్, 4 అరుపులు అరుస్తాడు, 4 మురుగులు మురుగుతాడు, ఆయన వచ్చి 4 బిస్కెట్లు పడగానే కామ్ అవుతాడు. అతను ఏంటంటే చంద్రబాబు నాయుడు కోసం పెట్టాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టారంటే ఆ రోజు ఆయన ఒక ఉద్దేశంతో పార్టీ పెట్టాడు. నిజంగా చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్కి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. చిరంజీవి అని ఆయన జెంట్లమెన్, ఆయన ఆ రోజు పార్టీ పెట్టాడు, పోరాడాడు, తర్వాత తదుపరి రోజుల్లో ఆయన దాన్ని హుందాగానే నడిపించుకున్నాడు. ఆయన హుందాగా నడిపించలేని పరిస్థితిలో ఆ 18 మందికి అన్యాయం చేయటం ఎందుకని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీలో దాన్ని విలీనం చేశాడు. ఇతరులాగా రోజుకొకసారి అమ్ముకోవటం, పార్టీని గంటకొకళ్ళకి అమ్ముకోవటం, ఇది నిజంగా పచ్చి వ్యభిచారం. ఈ దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఈ పార్టీ అంత వ్యభిచారం ఇదిగా రాజకీయ వ్యభిచారం చేసే ఇది ఎక్కడా లేదు. మరి ఇప్పటికీ రాష్ట్రంలో ఒక వైసీపీ తప్ప అన్ని పార్టీలు తాను పొత్తు పెట్టేసుకున్నాడు. గట్టిగా 2 ఎలక్షన్లు కూడా నడపలేదు పార్టీ పెట్టి. 2014లో పార్టీ పెట్టాడు, 14 ఎలక్షన్లో కొంతమందితో పొత్తు పెట్టుకున్నాడు టీడీపీ బీజేపీ. మళ్ళీ 19కి వచ్చేసరికి బీఎస్పీ సిపిఐ సిపిఎం అందరితో పొత్తులు అయిపోయినాయి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు అతను. ఆయన అక్కడ సీఎం అయ్యే పరిస్థితి లేదు, ఒక 20 మందిని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. రేపు మీరు చూస్తుండండి, పొత్తులో భాగంగా 50 సీట్లు అతను తెచ్చుకుంటే గొప్ప.